ప్రైజ్ అలాడ్ అలలుయా అలేలుయా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండ్రి అయిన దేవుని కృపా సమాధానములు మీ అందరికీ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక అలేలుయా అలలుయా పిల్లరా ఈరోజు మన జీవితాల్లో ఈరోజు మనం చూస్తున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప అది దేవుని యొక్క మహాకృప రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదమూడో వచ్చిన అనుకుంటా చూస్తారు ఒకసారి ఎస్ మనము దగని మనము నమ్మదగని నమ్మదగిన వారమా నమ్మదగని వారమా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన తన స్వభావములకు విరోధముగా ఏది చేయలేడు ప్రేమా నమ్మకమైన మా తండ్రి మీ కొందనాలు ఇంతవరకు మీ సన్నిధి మీ కోపదలు తోడుగా ఉంచారు మీ దాసులు మోహిష గారు పెట్టి వాడుకున్నారు వాగ్దానములు గురించి ఎన్నో సత్యాలు మాకు బోధించారు తండ్రి ఇంకా మేము కొన్ని విషయాలు నేర్చుకొని ఈ సంవత్సరం నేను ఎలాగే వెంబడించాలో ఎదగవలసిన సంగతులు మాకు నేర్పించి బోధించి మహిమ పొందమని వందరములు చెల్లిస్తూ వచ్చిన అంతటితో మీరు మాట్లాడి మహిమ పొందవలసిందిగా క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ రాత్రి నేను చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేస్తాను నాకు అలవాటు ఎవరిది నీదేనయ్యా నా బలం ఎవరిది నీదే నా ఐశ్వర్యం ఎవరిది నీదే నా శక్తి ఎవరిది నీదే నాకున్న ఆయుష్ ఎవరిది నీవిచ్చిందే ఈ దినం ఎవరిది నీవిచ్చిందే ప్రైసలో నీదే 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 ఆయన లేకుండా ఏమీ లేదు లేదు అందుకే మనం ఏ విషయంలో ఎదగాలి మనం ఏ విషయంలో ఎదగాలి రాత్రి చెప్పారు కదా ముగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయముల్లో క్రీస్తువులే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుదము మాట ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకున్న మీరు చదవద్దు ఇక మరి టైం లేదు కాబట్టి చదవద్దు ఆ కింద మీరు సత్యము చెప్పుచ్చు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే వుండుటకు మనము అన్ని మనము అన్ని విషయముల్లో అన్ని విషయములో అరే అల్లు చెప్పండి గట్టిగా ఎన్ని విషయాల్లో ఎదుగుదా చెప్పండి అన్ని మనం ఎదుగుదని మీ పక్క వారికి చెప్పండి ఎవరి వలె వండుటకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఎదగలేదనుకోండి వీడికి ఎదుగులేదు బోదుగు లేదంట అంటే బోదుగు ఎక్కడదండి ఎదుగంటే ఉంది కానీ వీడికి ఎదుగులేదు బొదుగులేదంటారు చాలా మంది నిజమే రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోద్ది ప్రార్థనలో ఎదుగుదల ఉండదు భక్తులు ఎదుగుదల ఉండదు నమ్మకత్వంలో ఎదుగుదల ఉండదు రీతులు ఎదుగుదల ఉండదు యథార్థతులు ఎదుగుదల ఉండదు ఆయన ఆరాధించట్లు ఎదుగుదల ఉండదు ఇవన్నీ ఎదుగుదల లేని జీవితాలు ఇంకొక మాట సామెత ఏంటంటే నిజముగా మనం క్రీస్తులో ఎదిగితే క్రీస్తులో ఎదిగిన మన అనుభవం కలిగి ఉంటే ఒతిగే వారముగా కూడా ఉంటామంట హెలుయా హలెయ ఎదిగే కొలుది ఏమై ఉండాలి ఒదిగి ఉండాలి నేను ఎందుకు కొన్నెలంకల గురించి చెప్తాను మరలా ఎదుగు నాకు ఆయన వచ్చేస్తాడు కడుపులోకి ఆయన ఒక గిజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాడు బాబన్న ట్రైన్లో ఒక ఆయన నేను వైజాగ్ వెళ్తున్నాను అవి గారు ఏలూరులో పనిచేస్తున్నారు కొన్నెలుగా ఏలూరులో పనిచేస్తున్నారు నేను అలా సువార్ చెప్తూ పరిచయం అయింది అలాగా నేను ఎక్కడ చేస్తున్నాను అంటే పలానా ఆర్ఎన్వి డిపార్ట్మెంట్ అండి ఎక్కడండీ ఏలూరులో ఉన్నారు ఏలూరులో పలానా వాళ్ళు ఉన్నారు తెలుసేండి అయ్యో ఆయననండి మా ఆఫీసరు ఆయన బాబో బాబో అయ్యారు 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 మీరు నాకు ప్రార్థన చేసే చిన్న మాట ఆయన చెప్పండి నా ట్రాన్స్ఫర్ కొరకు అన్నాడు నా ట్రాన్స్ఫర్ కొరకు చిన్న మాట ఆయన చెప్పండి చిన్న మాట పెద్ద మాటే చెప్తాను చెప్తాను ఆయన మాట వినే వ్యక్తే ఆ మంచివాడు చాలా మంచివాడు బాబు ఆయన లంచం తీసుకోడండి చాలా నీతండి చాలా అండి ఆయన బోల్డ్ డబ్బు సంపాదించొచ్చాడు కానీ సంపాదించలేదండి అన్నీ ఆయన చెప్పేస్తాడు వీరి గురించి దేవునికి స్తోత్రం గాక అలేలుయా ఫోన్ చేశాను దేవుని కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది ట్రాన్స్ఫర్ చేశారు పేరు మర్చిపోయాను నేను ఆయన పేరు మర్చిపోయాను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఓదిగి ఓదిగి కొలది ఏముండాలి ఒదిగి ఉండాలి ఒదిగి ఉండాలి ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 వీడు బైబిల్ పెట్టుకున్నావు బైబిల్ ఏది వీడికి రెండు గుణాలు ఉన్నాయి చాలా మంచోడు మెలుకు ఉన్నంత మాట్లాడతాడు తిరుగుతాడు తర్వాత తలకాయ ఎక్కడ పెట్టి నిద్రిపోతాడు నాకు ఎదురుగా ఉండాలి రాత్రి నాకు ఈడే పెద్ద మైనస్ ఇప్పుడు మైనస్ ఏడు తెలుసు అసలు ఆగలేడు మరి వీడికి ఉన్న మరి ఏంటో తెలియదు కొంతమందికి ఉంటుంది అది వీటిలో వీడిలో కూడా పంచ పవర్ ఉంది దేవునికి స్తోత్రం రాబో కాలంలో దేవుని కొరకు మంచి పనికి వచ్చే సాధనంగా అవుతాడు ఈయన కూర్చో ఎక్కడ కూర్చో ఎక్కడ కూర్చో ఇలా ఎక్కడ ఇక్కడ కూర్చోరా నువ్వు ఇక్కడ కూర్చో దేవునికి స్తోత్ర అలెలుయా చెప్పండి మనము నమ్మదగిన వారము ఆయన నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్ర అలెలుయ్యా ఆయన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అంట ఏం చేయడు రాదు తెలుసా తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు చాలా మందిని ఇలా ప్రార్థన చేస్తున్నానండి నాకు ఇంకా జవాబు రాలేదండి సమాధానం రాలేదండి సమాధానం రాలేదంటే ఆయన నువ్వు అడిగినంత చేసాడు నువ్వు అడిగింది ఆయనకి ఇష్టమా కాదా నువ్వు అడిగింది ఆయనకు అంగీకారమా కాదా నువ్వు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావా లేదా నమ్మదగని మనము నమ్మదగిన దేవుని నమ్మదగిన దేవుని వాగ్దానమును చేతబట్టుకొని మన ముందుకు సాగితే నీ చూతులో ఏది అడిగినా దేవుడు చేస్తాడో ప్రైసలో ఆలే ఆలే పోయిన సంవత్సరం నాకు రెండు వేల ఇరవై రెండులో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు ఇంకా తర్వాత కూడా ఉందో చెప్పరా మాట అంతవరకే నిన్ను ఆశీర్వదించే వారిని నేనేం చేస్తాను ఆశీర్వదిస్తానన్నాడు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన వాగ్ వాగ్దానం నాకు వచ్చింది మీ వాగ్దానం నాకు చూపించారు నా వాగ్దానం కూడా మీకు చెప్పాలి కదా యేసు మన కొరకు ఇచ్చిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది కాబట్టి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప గొప్ప బహుమానము అల్లి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ప్రైసలో కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు నాకు ఇచ్చిన వాగ్దానం ఎందుకో తెలుసా దానికి గొప్ప బహుమానం దేవుడు చెద్దపరచబోతున్నాడు ప్రైజలో హెలుయా అలేలుయా అలేలుయా హాలెలుయా ప్రైజలో హాలెలుయా నమ్మదగిన దేవుడు మన దేవుడు నమ్మకమైన కార్యాలు చేస్తాడు 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 ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో నమ్మకత్వములో యథార్థంగా ఉండాలి దేవునికి స్తోత్రం నమ్మకత్వములో ఎదగాలి దేంట్లో ఎదగాలి చెప్పండి నమ్మకత్వములో ఎదగాలి ఆ నమ్మకత్వంలో ఎవరైతే ఎదుగుతారో నీవు నమ్మకంగా ఉంటే దేవునికి నమ్మకంగా ఉంటే నమ్మకమైన కుమారుడుగా కుమార్తెగా ఉంటే పిల్లరా ఇరవై రెండో సంవత్సరంలో ఒకవేళ గత సంవత్సరంలో ఎదుర్కొన్న సమస్యలు నీకు ఇక రావు వాటినిక నువ్వు చూడవు నూతన కార్యాలు చూస్తావు నూతన అద్భుతాలు చూస్తావు అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు ప్రైజలో ఎందుకని ఎందుకని రెండు కురిందు రాసిన పత్రిక రెండో కురంజు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చును చదువుకుందా రెండో పత్రిక ఆ మొదటి అధ్యాయం ఇరవై వచ్చును దేవుని వాగ్దానములు ఎన్ని అయినను చదువు సతీష్ చౌత్రీపించాలి దేవుని వాగ్దానములు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు నందు క్రీస్తునందు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక అవునట్టుగానే ఉన్నవి గనుక ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుడకై మన ద్వారా దేవునికి దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అవి ఆయన వలన నిశ్చయములై నిశ్చయములై ఉన్నవి ఉన్నవి ప్రైస్తలో నీవు పరిశుద్ధపరచబడడం మాత్రం కాదు దైవ స్వభావం నీకు రావడం మాత్రమే కాదు నీ జీవితంలో ఒక ప్రత్యేకత ఏర్పరచబడ్డం మాత్రమే కాకుండా ఈ సంవత్సరము నీవు నమ్మకత్వంలో ఎదిగిన అనుభవంలో ఉంటే నీకు ఇచ్చిన వాగ్దానములు దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు ఎలాగున్నాయంట అవునన్నట్టున్నాయి దేవునికి స్తోత్రం అవునా కాదా కనుక దేవుడిచ్చే ప్రతి వాగ్దానము అంత మాత్రం ఇంకా తెలుసు ఈ ఇరవై రెండు అయిపోయింది పాస్ట్ ఈ పాస్ట్ ఈ సంవత్సరం ఈ వాగ్దానం ద్వారా దేవుడిచ్చిన నాకిచ్చిన వాగ్దానం ద్వారా నీకిచ్చిన వాగ్దానం ద్వారా ఆ దేవదేవునికి మహిమ కలగాలి మహిమ అలాగుందా బైబిల్లో ఉందా లేదా అవున తల్లి చదువు గట్టిగా ఇప్పుడు అవునట్టుగాని ఉన్నవి కనుక అది ఎవరి ద్వారా ఎవరి ద్వారా అమ్మ వెనక కార్డెరిలో ఒకరు చదవండి ఎవరైనా బైబిల్ చదవగలిగిన వాళ్ళు బైబిల్ తీసు ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా బ్రదర్స్లో ఒకరు చదవండి ఈ మధ్యలో పాపమాలిక ఎదుర్కొంటున్నారు బ్రదర్స్ ఎవరైనా చదవండి ఎవరైనా పర్లేదు దేవుని వాగ్దానములు ఎన్నయ్యను అవన్నీయు క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా ఎవరికి ఎవరికి ఎవరి ద్వారా చెప్పండి మీ పక్క వారి నా ద్వారా దేవునికి మహిమ కలగాలి నా ద్వారా దేవునికి మహిమ కలగాలి నా ద్వారా రే బాబు రే బలి నేను చాలా మంచోళ్ళు రా ఒకే వాళ్ళ దెబ్బ దేవునికి స్తోత్ర మన ద్వారా ఏం కావాలి దేవునికి నీ ద్వారా ఏం కలగాలి మీద ఆ క్యాడరీలో చదివారు ఎవరైనా ఒకరు లేరా చదివే వాళ్ళు అందరూ చదవలేని కూర్చున్నారా అలే లుయా ఎవరికి మహిమ కలగాలి నీ ద్వారా దేవునికి మహిమ కలగకపోతే నువ్వు నేను ఒకటే ఊడిపోయినా ఒకటే ఎందుకండి దేవునికి మహిమ లేని జీవితాలు ఎందుకు దేవులే దేవునికి మహిమ లేని పరిస్థితులు ఎందుకు దేవునికి మహిమ లేనటువంటి బ్రతుకులు ఎందుకు దేవునికి లేనటువంటి మన ఆ జీవిత కాలము వ్యర్థంగా వ్యర్థంగా భ్రష్టత్వం విడిపించబడ్డానికే కదా వాగ్దానం నుండి తప్పించబడ్డానికి కదా వాగ్దానము దైవ స్వరూపం పొందడానికే దేవుని స్వరూపం రావడానికే కదా దైవ స్వభావము పొందడానికే కదా దేవుని వాగ్దానము ఈ వాగ్దానములన్నీ మనకిచ్చిన దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు మనం ఆరాధించే ప్రమనీయస్సు క్రీస్తునందు అన్నీ కూడా అవునన్నట్టుగా ఉన్నాయే కాదని చెప్పడానికి వీలు కాదని చెప్పడానికి వీలు అవునన్నట్టుగా ఉన్న వాగ్దానము నీ చేతిలో ఉంది ప్రైజ్ ప్రైజ్లో ఎస్ మై ప్రామిస్ ఇస్ ట్రూ ఎస్ అవర్ ప్రామిసెస్ ఆర్ ట్రూ అవును మన వాగ్దానములన్నీ సత్యములు సత్యములుయాలుయా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎదుగు నూతన ప్రారంభ దినములో ఉన్న మనం పిల్లరా ఈ సంఘము ద్వారా మన ద్వారా నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ కలుగురుగా దేవునికి మహిమ గాక దేవునికి మహిమ కలగాలి దేవునికి మహిమ లేకపోతే అపవాది మన లేలుబడి చేస్తాడు కనుక పిల్లల మన చేతిలో మన జీవితంలో ఉన్న వాగ్దానము అవి క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి ఏ ఒక్కటి తీసివేయడానికి వీలు ఏ ఒక్కటి తొలగించడానికి వీలు లేదు కాబట్టి వీళ్ళ ఈ అవునన్నట్టు వాగ్దానముల ద్వారా నిన్ను బట్టి నన్ను బట్టి మనందరిని బట్టి మన ద్వారా మన దేవునికి సృష్టికర్తకు సర్వాధికారికి అద్భుతాలు చేసే దేవునికి బలపరిచే దేవునికి ఆరోగ్యం ఇచ్చే దేవునికి శక్తినిచ్చే దేవునికి బలమునిచ్చే దేవునికి మహిమ 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 కలుగును గాక అందుకే ఈ వాగ్దానాలు మనకిచ్చాడు దేవునికి స్తోత్రూయా అందుకే ఈ వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము వ్యర్థమైనది కాదు గుర్తుపెట్టుకోండి నీకు నాకు ఇచ్చిన వాగ్దానము పిల్లల వాగ్దానము మాత్రము అది పొరపాటైంది కాదు లేక అది నెరవేర్పు జరిగేది కాదు కానీ వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు మనము కలిగి ఉన్నాము ఆయన్ని మనము ఆరాధిస్తున్నాము దేవునికి స్తోత్ర ఈ సంవత్సరము ఈ సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలి నీ ద్వారా మహిమ కలగాలి నా ద్వారా మహిమ కలగాలి ఆయన ప్రజల ద్వారా మహిమ కలగాలి ఆయన మహిమ పరచబడితే నీ జీవితాల్లో అద్భుతాలు ఆయన మహిమ పరచబడితే నీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన మహిమ పరచబడితే నీ దీ నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవునికి స్తోత్రూయా రాత్రి స్కిట్టేసారు కదా గృహ పెడితే కొంతమంది కూటమిట్టినోళ్ళు వాకి వెనరు అటు ఇటుతో తిరుగుతూనే ఉంటారు వాళ్ళ పనులు చేసుకుంటానే ఉంటారు నో మీరెవరు గృహ కూటం పెట్టినా వచ్చిన వాళ్ళకి మాకు భోజనాలు పెట్టకపోయినా పర్లేదు కానీ అన్నీ ముందే చేసుకొని చక్కగా ప్రార్థనలో కూర్చో వాళ్ళ దేవునికి స్తోత్రము కలుగునిగాక ద లాస్ట్ ఎండ్ డిసెంబరు లో పల్లికొండప్పంద్ర గారి ఇంట్లో కూటం జరిగింది మేము వెళ్ళేసరికి వారు కొద్ది మందిని ఆహ్వానించారు ఆ ఇల్లు పైన పెట్టలేదు ఇంట్లో పెట్టారు అన్ని పనులు చేసుకొని చక్కగా అందరు కూర్చున్నారు దేవునికి స్తోత్రము గాక అలాగే ప్రతి కుటుంబం దేవుని సన్నిధిలో కూర్చోవాలి అది దేవునికి మహిమ అది దేవునికి మహిమ ఇంకోటి చెప్పనా ఇంకోటి చెప్పనా బైబిల్ ఎంతమందికి ఉందో మీరు బైబిల్ పట్టుకొని నాకు చూపించండి మీ బైబిల్ పట్టుకొని నాకు చూపించండి ప్రయసులో హాల్ ఎలివియా ప్రయజ్లో మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది అమ్మేను హలే ఇప్పుడు దించేసేయండి బైబిల్ లేని వారు చెయ్యతండి ఒకటి నువ్వు బైబిల్ తెచ్చుకోలే ఉందా అమ్మా బైబిల్ దానికి తెచ్చుకోలేదు నీకు బైబిల్ ఉందా తెచ్చుకోలేదు నీకు బైబిల్ ఉందా ఎన్ననా ఉందా లేదు లేని వాళ్ళందరికీ తల్లిదండ్రులు మీరు మొట్టమొదటి బైబిల్ కొన అవసరమైతే బట్టలు మానేయండి తన వస్త్రం మనం కత్తిని కొనుక్కోవాలంట మన వస్త్రాన్ని నమ్మి మీ పిల్లల చేతిలో బైబిల్ చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకోవడం నేర్పించాడు దేవునికి స్తోత్రం అల్లే అల్లేయా ఇది మర్చిపోవద్దు ఇది మర్చిపోవద్దు తల్లిదండ్రులకు మనవి పరిశుద్ధ గ్రంథం ఈ సంవత్సరం మీరు పూర్తి చేయడానికి క్యాలెండర్లో చక్కగా ఏ రోజు ఎన్ని చదివితే ఆ సంవత్సరంలో పూర్తి అయిపోద్దు కూడా వేపించారు అది ఫాలో అవ్వండి దాన్ని వెంబడించి దాని ప్రకారంగా బైబిల్ పూర్తి చేసేయండి ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం కలుగునుగాక అలేలుయా అలేలుయా మన ద్వారా దేవునికి ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఏం కలగాలి మహిమ మహిమ ప్రేస్తలో మహిమ కలగాలి మహిమ కలగకపోతే మహిమ లేకపోతే నువ్వు ఎదుగుదల లేనట్టే ఎదుగుదల లేనట్టే వలే వండుటకు నీ ద్వారా దేవునికి మహిమ కలగపోతే నువ్వు ఎలా క్రీస్తు అవుతావు ఒక చిన్న క్రీస్తు అవుతావు దేవునికి మహిమ ప్రాయా ఒకవేళ ఇంతవరకు అలా లేవా ఇంతవరకు అలా ఉండలేదా ఇంతవరకు అలా జీవించలేదా ఈరోజు ప్రభు ఒక వాగ్దానము మీ వ్యక్తిగత వాగ్దానం కాకుండా యసియా ప్రవచన గ్రంథం అరవై అధ్యాయం చదువుదాం ఒకసారి యసియా ప్రవచన గ్రంథం అరవై అధ్యాయం ఒక్క రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మనకి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయా మీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది మొదట ఏముందండి నీకు వెలుగు వచ్చి మొదటి నీకు చెప్పండి చెప్పండి అందరు చదవండి నీకు వెలుగు వచ్చి వెనకాల వాళ్ళు చెప్పండి చదవద్దు కానీ గట్టిగా నీకు ఆ క్యాడర్ లో వాళ్ళు చెప్పండి కింద వాళ్ళు చెప్తున్నారు లేదా దేవునికి ఎరుక దేవునికి స్తోత్రం అలే మనకేమొచ్చింది మనకేమొచ్చింది ప్రైజ్

ఆయన మహింపరచకుండా ఉండకు ఆయనకి నమ్మకంగా ఉండు ఆయన్ని ఘనపరుచు ఆయన మహిమ పరచు ఎందుకో తెలియదు నీకేమొచ్చింది మీకేమొచ్చింది సైన్ లెమ్ము మహిమాదయను నీ మీదను ప్రైజులో ఆ లెలుయా నీ మీద నా మీద ఏమైంది లిమ్ము తేజరెల్లుము నీ యహోవా మహిమ వీరి మీద ఉంది యహోవా మహిమ సంఘం మీద ఉంది యోహోవా మహిమ మన మీద ఉంది దేవునికి స్తోత్రం ఈ మహిమలోకి నీవు వస్తావా ఈ మహిమలో నీవు ఉంటావా ఈ మహిమలో నీవు ఉంటే ఈ ఇరవై మూడులో నమ్మకంగా ఎదుగుతావు ఇరవై మూడులో నమ్మకంగా ప్రభుని ఆరాధిస్తావు ఇరవై మూడులో నమ్మకంగా ప్రభుకిచ్చే భాగం ప్రభుకి ఇస్తావు ఇరవై మూడో సంవత్సరంలో నమ్మకంగా ఆయన సమాజ కూటానికి మారకుండా వస్తావు ఆయన మహిమని మీద ఉంటే నీకేమి చెప్పనక్కర్లేదు నువ్వే పది మందికి చెప్పేవారుగా మారిపోతావు ప్రయా ఈ మహిమనికి వద్దా కావాలా వద్దొచ్చే బయటికి చూద్దాం వచ్చే కవల వద్దా వచ్చే బయటకు వచ్చే మా మాసాండీ రాడట ఈడు చూద్దాం మావాడు అసలేదా ఓహో ముందే రాలంటున్నాడు చూద్దాం మా వాడిని చూద్దాం రిషిని అమ్మో ఈయన రాలంటున్నాడు ఎవరో రారండి నేను కూడా రాను మీరు కూడా రాలు ఇరవై మూడో సంవత్సరంలో ఆయన మహిమ పరిచే మనము ఆయన మహిమలో సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాగ్దానము మనందరితో కూడా పలింపజేస్తుంది మీరొక్కసారి ఫీల్ అవ్వండి దేవా ఆ మహిములో నేను ఉన్నానయ్యా అన్నవారు చెప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టండి యో ఈ మహిమలో మేముందుక ఈ మహిమలో సంఘముండుగాక ఈ మహిమలో సంగము వర్ధెలుగాక ఈ మహిమలో సంఘం ఆశీర్వించబడును గాక ఈ మహిమలో సంఘము దీవించబడులుగా ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈ ఫాన్ యువర్ ఫ్యామిలీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ అ ఫాన్ యువర్ చర్చ్ ఈ సంఘం మీద సహవాసం మీద దేవుని ప్రజలందరి మీద కూడా దేవుని మహిమ ఉన్నది దేవునికి స్తోత్రం ఈ మహిమలో ఉంటే నీ ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి ఈ మహిమలో ఉంటే నీ నడక దేవుని చిత్తానుసారంగా ఉంటుంది ఈ మహిమలో ఉంటే ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఏ మాత్రం కూడా వెనకంజి ప్రైస్ ప్రేసలాడు అలే లూయా అలే లూయా సంగము మహిములో నడవాలి ప్రైజుల హెలుయా అలెలుయా అలేలుయా సంగము ఏంటి చెప్పండి సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యు నా సంగమే దేవిని మహిములో ఉంటే ఒకవేళ ఎంతవరకు ఆరాధ రాలేని ఉందా బద్ధకముందా బలహీనత ఉందా అవిదయితుందా ఒకవేళ ఇరవై రెండులో అది జరిగిందా ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి లెమ్మ అంటున్నాడు దేవుడు ఎయిస్లో ఎపిసోల్ రాసిన పత్రిక ఐదవ దాం పద్నాలుగు వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఎపిసోల్ రాసిన పత్రిక ఐదవ అందుచేత నిద్రించుచున్నా నీవు మేల్కొని మృతుల్లో నుండి మృతుల్లో నుండి క్రీస్తుని ప్రకాశించునని క్రీస్తుని మీద ప్రకాశించిన చెప్పుచున్నాడు ఎవరు ప్రకాశిస్తున్నారు మన మీద ఎవరు ప్రకాశిస్తున్నారు క్రీస్తు క్రీస్తు ప్రైజ్ లో ఇప్పుడు చెప్పండి బలహీనుడా బలవంతుడు ఆయన బలవంతుడు బలహీనుడా బలవంతుడా ప్రైజ్ లో హలలుయా హలలుయా ఆరాధనకు నువ్వు వస్త్రం ప్రారంభిస్తావు ఆరాధన ప్రారంభమవుతావు ఏదో చిన్న బలహీనత ఎవరిలో పెడతాడు ఏదో చేస్తాడు అక్కడ ఆగిపోతాం దేవుని పిల్లలు ఎన్ని ఉన్నా దేవుని స్థుతించే విషయంలో ఆరాధించే విషయంలో ఏమాత్రం బలహీనులుగా ఉండడానికి వీలు లేదు దేవునికి స్తోత్రము ఆ హెలియా మీకు ఒక మాట చెప్తాను మన సహవాసంలో జరిగిన సంఘటన మన సహవాసంలో జరిగిన సంఘటన యేసుదాస్ పాస్ గారు ఎంతమంది తెలుసు పరిగేసు దాస్ గారు ఎంతమంది తెలుసు చేయొత్తండి చాలామంది తెలుసు దేవునికి కొంతమంది తెలుసు పరిగేసు దాస్ గారికి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ముగ్గురేనా ముగ్గురు ముగ్గురు ఆడపిల్లల తర్వాత కొడుకునిచ్చాడు దేవుడు బాగా వినాలి ముగ్గురు ఆడపిల్ల తర్వాత కొడుకునిచ్చాడు ఎంత సంతోషం ఎంత అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు వచ్చేసాయి ల్యాండ్ లైన్ ఉంది ఫోన్లు చేసి జోషనా కొడుకు పుట్టాడు అందరికి హైదరాబాద్ అందరికి చెప్పి చాలా సంతోషం 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 తెల్లవారితే ఆదివారం శనివారం ఆ బిడ్డను ప్రభు తీసుకున్నాడు ఆ కుమారుణ్ణి అది సంఘస్తులు ఎవరికీ తెలీదు జాస్మిన్ అక్క పాస్టమ్మ గారు ఆ కుమారుని గుడ్లు చుట్టి బట్ట వైట్ బట్ట చుట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంది అయ్యగారు ఆరాధన చేయించాడు వాక్యం చెప్పాడు అన్నీ అయిపోయినాయి ఆరాధన అయిపోయింది నా కుమారుడిని దేవుడిచ్చాడు మళ్ళా ప్రభు తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునిగాక అన్నాడు ఎంత గొప్ప విశ్వాసం అండి ఎంత గొప్ప నమ్మకత్వం అండి ఎంత గొప్ప యథార్థ చిన్న మనకేంటే ఈ శరీర సంబంధమైన స్వభావం ఎక్కువ వేలుపడి చేస్తుంది దేవుని సేవకుడు సేవకురాడ్లు మోజస్ కూడా దేవుడు ఇచ్చాడు గర్భంలో ఉన్నప్పుడే తీసేసుకున్నాడు పిల్లలు కొన్నిసార్లు దేవుని చిత్తం వల్ల జరుగుతుంది మరికొన్నిసార్లు మన అవిధేయిత వల్ల జరుగుతుంది ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి కానీ దేవుని స్థుతించాడు మేము ఎవ్వరం లేము ఆ కుమారుడే మాంగారిద్దరూ ఇంకొకరు ఎవరో తీసుకొని వెళ్ళి బాబుని సమాధి చేసి తర్వాత ఇలాగ అయిపోయింది అని చెప్పాడు నేను ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం గాక దేవుని ఆరాధించడం మానలేదు స్థుతించడం మానలేదు ఒకటి అక్కడ యేసుదాస్ గారి కుటుంబంలో జరిగితే ఒకటి మా కుటుంబంలో జరిగింది కానీ దేవుడు నమ్మదగిన దేవుడు అద్భుతమేటో తెలుసా ఆ వారి నమ్మకత్వాన్ని చూసి మరలా దేవుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరిత్తారు మరి మళ్ళీ కుమార్తె పుట్టాలి అంతే కదా కానీ అలా కాదు మళ్ళీ దేవుడు ఇచ్చాడు గట్టిగా ఆడ ఎంత అందంగా ఉంటాడంటే నాకులాగా చక్కగా ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా ఉంటాడు అంటే ఏసుదాసనంటే కంటే ప్యూర్ కలర్ అనమాట దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడు ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు గొప్ప సేవ చేస్తున్నాడు ఎందుకంటే ఆ వాట్సాప్లో వాళ్ళంతా కలుస్తారు మంచి సేవ చేస్తాడు చెను చినుకుమాడు దేవునికి స్తోత్రము కలుగునిగాక అల్లెలుయా అల్లెలుయా ఒకవేళ దేవుడు అలా ఇవ్వలేదనుకో వారు ఆరాధించడం మానేశారా స్థుతించడం మానేశారా మరి మనం ఏమండి అయ్యో కాలం అయిపోయి వయసు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత చచ్చిపోయి ఇంకా ఏడుస్తానే ఉంటాం వాళ్ళ కోసం ఇంకా ఏడుస్తాను ఏ మృతులు మృతులే పాతి పెట్టుకుంటే అన్నారు దేవుడు వాళ్ళ సంగతే పాత సంవత్సరం అయిపోయింది అంతే ఈ నూతన సంవత్సరంలో దీని మీద మహిముంది నీ మీద మహిముంది ఓ నీ మీద క్రీస్తు ప్రకాశిస్తున్నాడు దేవునికి స్తోత్రం నిద్రిస్తున్న నీవు ప్రార్థన లేకుండా మృతుల్లో నుండి లేమ్మో లేవాలి